Hello friends, ee video lo manam informed search algorithms kosam telusukundam. Manam mundu video lo uninformed search kosam cheppan kada, ippudu informed search algorithms ento chuddam. ఈ ఇన్ఫార్మ్డ్ అల్గోరిథం అనేది ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అల్గోరిథం ఏంటి అంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే లార్జ్ సెర్చ్ స్పేసెస్లోని ఈ ఇన్ఫార్మ్డ్ అల్గోరిథం యూజ్ చేస్తాం. ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అల్గోరిథంలో మనం హ్యూరిస్టిక్ ఐడియా కూడా యూజ్ చేస్తున్నాం, అందువల్ల దీన్ని హ్యూరిస్టిక్ సెర్చ్ అని కూడా అంటాం. హ్యూరిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. హ్యూరిస్టిక్ సెర్చ్ ఆర్ హ్యూరిస్టిక్ ఫంక్షన్ అనేది వాడడం వల్ల ఇన్ఫార్మ్డ్ సెర్చ్లోని ఇది ప్రామిసింగ్ పాత్ అనేది జనరేట్ చేస్తుంది. ఇక్కడ కరెంట్ స్టేట్ అనేది తీసుకుంటుంది ఇన్పుట్ కింద. అవుట్పుట్ కింద మనకి క్లోజ్గా ఏజెంట్ అనేది ఎలా గోల్ రీచ్ అవుతుందో చెప్తుంది. ఈ హ్యూరిస్టిక్ వాడటం వల్ల మనకి కరెక్ట్గా చెప్పలేం బెస్ట్ సొల్యూషన్ వస్తుందో లేదో అని. దీనివల్ల అయితే మాత్రం గుడ్ సొల్యూషన్ అనేది వస్తుంది అని చెప్పొచ్చు హ్యూరిస్టిక్ ఫంక్షన్ వాడితే. ఈ ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హెచ్ ఆఫ్ ఎన్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. ఈ ఫంక్షన్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే ఆప్టిమల్ పాత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. దేని మధ్య అంటే పెయిర్ ఆఫ్ స్టేట్స్, రెండు స్టేట్స్ మధ్య ఆప్టిమల్ పాత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ ఫంక్షన్లోని వాల్యూస్ అనేవి ఎప్పుడు పాజిటివే ఉంటుంది. దీని ఫంక్షన్ చూసినట్లయితే హెచ్ ఆఫ్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ స్టార్ ఎన్. హెచ్ ఆఫ్ ఎన్ అనేది హ్యూరిస్టిక్ కాస్ట్, హెచ్ స్టార్ ఎన్ అనేది ఎస్టిమేటెడ్ కాస్ట్. ఇక్కడ హ్యూరిస్టిక్ కాస్ట్ అనేది ఎస్టిమేటెడ్ కాస్ట్ కన్నా తక్కువ ఉండాలనేది ఈ ఫంక్షన్ ఇండికేట్ చేస్తుంది. ప్యూర్ హ్యూరిస్టిక్ సెర్చ్, ఈ సెర్చ్లో ఏం జరుగుతుంది అంటే ఇది సింపుల్గా ఉంటుంది అన్ని హ్యూరిస్టిక్ సెర్చ్ అల్గోరిథంలో కన్నా. ఇది ఏం చేస్తుంది అంటే నోడ్స్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఒక హెచ్ ఆఫ్ ఎన్ వాల్యూ మీద, హ్యూరిస్టిక్ వాల్యూ మీద ఇది నోడ్స్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఇక్కడ టూ లిస్ట్ మెయింటైన్ అవుతున్నాయి అన్నమాట, ఒకటి ఓపెన్, ఒకటి నెక్స్ట్ క్లోజ్డ్. ఈ క్లోజ్డ్ లిస్ట్లో ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఎక్స్పాండ్ అయిన నోట్స్ని తీసుకుంటుంది, ఓపెన్ లిస్ట్లోని ఎక్స్పాండ్ అవ్వని నోట్స్ని తీసుకుంటుంది. ఆపరేషన్లోని ఒక నోడ్ ఎన్ అనేది లోయెస్ట్ హ్యూరిస్టిక్ వాల్యూ అనేది ఏదైతే ఉంటుందో, హెచ్ ఆఫ్ ఎన్ వాల్యూ అనేది తక్కువ ఉన్నదాన్ని తీసుకొని ఎక్స్పాండ్ చేసి ఒక సక్సెసర్ నోడ్ని ప్లేస్ చేస్తుంది. ఇక్కడ ఎన్ అనేది క్లోజ్డ్ లిస్ట్ని ప్లేస్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తుంది కాబట్టి నోడ్ క్లోజ్డ్ లిస్ట్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే సక్సెసర్ నోడ్ అనేది సక్సెస్ అయిందో గోల్ స్టేట్ని రీచ్ అయిందని అర్థం మనం చూస్తున్న అల్గోరిథం. ఇందులోని ఇన్ఫార్మ్డ్ సెర్చ్లోని మనకి టూ అల్గోరిథమ్స్ ఉన్నాయి, బెస్ట్ ఫస్ట్ సెర్చ్, ఏ స్టార్ సెర్చ్ అల్గోరిథం. ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం గ్రీడీ సెర్చ్ అని కూడా అంటాం. ఇప్పుడు మనం బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం కోసం చూద్దాం. ఈ అల్గోరిథం ఏంటి అంటే ఎప్పుడు బెస్ట్గా ఉన్న పాత్ని చూస్ చేసుకుంటుంది, ఆ పాత్నే మనకి ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథమ్స్ యొక్క కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ హ్యూరిస్టిక్ ఫంక్షన్ యూజ్ చేస్తుంది సెర్చ్ చేయడానికి. ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం ఏంటి అంటే అటు డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అడ్వాంటేజెస్, బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అడ్వాంటేజెస్ రెండు తీసుకొని కంబైన్ చేసి వచ్చింది బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం. ఇందులో ఏంటంటే ఒక్కొక్క స్టెప్లోని ఒక్కొక్క నోడ్ని మనం టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇక్కడ మనకి కావాల్సిన ప్రామిసింగ్ నోడ్ అనేది తీసుకుంటున్నాం. తీసుకున్నాక నోడ్ని ఎక్స్పాండ్ చేస్తే అది క్లోజెస్ట్, అప్పుడు నోడ్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో అది గోల్ నోడ్ని రీచ్ అయిపోయినట్టు. ఆ కాస్ట్ అనేది ఉంటుంది కదా, క్లోజెస్ట్ కాస్ట్ అనేది హ్యూరిస్టిక్ ఫంక్షన్ని, ఎస్టిమేటెడ్ హ్యూరిస్టిక్ ఫంక్షన్ అనేది దానివల్ల వస్తుంది. ఎప్పుడైతే మనకి క్లోజ్డ్ కాస్ట్ అనేది వచ్చిందో ఎస్టిమేటెడ్ హ్యూరిస్టిక్ ఫంక్షన్ అనేది మనకి వచ్చేసినట్టే. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎన్ అన్నాం, ఇది దీని ఫంక్షన్. ఇక్కడ హెచ్ ఆఫ్ ఎన్ అనేది ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫ్రమ్ నోడ్ ఎన్ నుంచి గోల్కి ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ అన్నమాట. ఈ అల్గోరిథం గ్రీడీ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అనేది ప్రియారిటీకి యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేశారు. ఈ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ నోడ్ని ఓపెన్ లిస్ట్లో ప్లేస్ చేస్తున్నాం, ఓపెన్ లిస్ట్లో పెట్టాం. నెక్స్ట్ ఎప్పుడైతే ఓపెన్ లిస్ట్లో పెట్టామో ఓపెన్ లిస్ట్ అనేది ఎంప్టీగా ఉందా లేదా చూస్తుంది. ఎంప్టీగా ఉంటే స్టాప్ అయిపోతుంది, వాల్యూని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ నోడ్ని, ఎన్ నోడ్ని ఎప్పుడైతే ఓపెన్లో పెట్టామో తీసేస్తాం, రిమూవ్ చేస్తాం. చేసేసాక దేనికైతే హెచ్ ఆఫ్ ఎన్ వాల్యూ తక్కువ ఉందో దాన్ని తీసుకొచ్చి క్లోజ్డ్ లిస్ట్లో పెడతాం, నోడ్ ఎన్ని ఎక్స్పాండ్ చేస్తాం. అప్పుడు మనకి సక్సెసర్ నోడ్ అనేది వస్తుంది, ఓకేనా, ఎన్ యొక్క సక్సెసర్ నోడ్.
ఫిఫ్త్ స్టెప్లోని ప్రతి నోడ్ని ప్రతి సక్సెసర్ నోడ్ని చూసుకొని ఏదైతే ఫంక్షన్ ఏదైతే నోడ్ గోల్ నోడా కాదా అని చూసుకుంటుంది. ఏ సక్సెసర్ నోడ్ అయినా గోల్ నోడా అయితే దాన్ని రిటర్న్ చేసేస్తుంది, టెర్మినేట్ అయిపోతుంది ఆ సెర్చ్ నుంచి. మనం సెర్చ్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అల్గోరిథం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ స్టెప్లోని ప్రతి సక్సెసర్ నోడ్ తీసుకుంటే అల్గోరిథం ఏం చేస్తుంది, ఫస్ట్ ఎఫ్ఆఫ్ఎన్ని చెక్ చేసుకుంటుంది. తర్వాత వచ్చినప్పుడు ఆ నోడ్ అనేది ఓపెన్ లిస్ట్లో ఉందా క్లోజ్డ్ లిస్ట్లో ఉందా చెక్ చేసుకుంటుంది. నోడ్ అనేది రెండు ఓపెన్లోని లేదు క్లోజ్డ్లోని లేదు అంటే అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఓపెన్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాం. ఇలా అయ్యాక మళ్ళీ నెక్స్ట్ స్టెప్ 2 నుంచి అదే ప్రొసీజర్ మళ్ళీ రన్ అవుతూ వస్తుంది. ఇది అల్గోరిథం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫస్ట్ ఒక నోడ్ తీసుకున్నాం, ఆ నోడ్ని మనం ఓపెన్ లిస్ట్లో పెట్టాం. ఓపెన్ లిస్ట్ అనేది ఎంప్టీగా ఉంది అంటే అక్కడికి ఆపేసి వేరే వాల్యూని రిటర్న్ చేస్తాం. అక్కడ ఎంప్టీగా ఉంది మనం యాడ్ చేయడానికి అవ్వదు అని. అప్పుడు ఆ నోడ్ని తీసేసిన తర్వాత ఓపెన్ లిస్ట్ నుంచి దానికి లోయెస్ట్ వాల్యూ ఉందా హైయెస్ట్ వాల్యూ ఉందా చూసుకుంటాం. లోయెస్ట్ వాల్యూ ఉందంటే దాన్ని క్లోజ్డ్ లిస్ట్లో పెడతాం. ఈ క్లోజ్డ్ లిస్ట్లో పెట్టాక నోడ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఎక్స్పాండ్ అయ్యాక ఒక సక్సెసర్ నోడ్ని జనరేట్ చేస్తుంది. అంటే సక్సెసర్ అయిపోయింది అంటే గోల్ నోడ్కి రీచ్ అవ్వడానికి దగ్గరగా ఉంది అని అర్థం. ఈ సక్సెసర్ నోడ్ అనేది ఏం చేస్తుందంటే గోల్ నోడా కాదా అని చెక్ చేసుకోవాలి ఈ స్టెప్లో. ఒకవేళ గోల్ నోడ్ అయితే రిటర్న్ చేస్తుంది వాల్యూని, అక్కడ నుంచి సెర్చ్ అనేది ఆగిపోతుంది. లేదు గోల్ నోడ్ కాకపోతే నెక్స్ట్ది ఏం చేస్తుందంటే ఎవల్యూషన్ ఆఫ్ ఎఫ్ఆఫ్ఎన్ ఫంక్షన్ని తీసుకుంటుంది. అలా తీసుకున్నాక ఆ నోడ్ అనేది ఓపెన్ లిస్ట్లో కానీ క్లోజ్ లిస్ట్లో కానీ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. రెండిట్లోని లేదు అంటే ఓపెన్ లిస్ట్లో పెడుతుంది. సో మళ్ళీ స్టెప్ 2 నుంచి అదే ప్రొసీజర్ ఫాలో అవుతూ వస్తుంది. ఇప్పుడు బెస్ట్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అడ్వాంటేజెస్ చూద్దాం. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ రెండు వాడుతున్నాం కాబట్టి రెండిట్లో ఉన్న అడ్వాంటేజెస్ దీంట్లో ఉంటుంది. సో ఇదొక అడ్వాంటేజ్. ఈ అల్గోరిథంకి బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ ఉండడం వల్ల మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది, మనకి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. దీని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే వర్స్ట్ కేస్ సినారియోలోని ఇది ఒక్కొక్కసారి డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది కరెక్ట్గా లేనట్టుగా బిహేవ్ చేస్తుంది. సో ఇదొక డిసడ్వాంటేజ్. ఒక లూప్ రన్ అవుతున్నప్పుడు డిఎఫ్ఎస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతుంది, ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఈ అల్గోరిథం అనేది ఆప్టిమల్ కాదు. సో ఈ మూడు డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూస్తే కొంచెం డీప్గా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్లోని మనకి డయాగ్రామ్ చూస్తే ఎస్ ఏ బిసిడిఈఎఫ్ హెచ్ఐజే హై జి ఉంది. ఇప్పుడు ఎస్ నుంచి ఏకి కాస్ట్ 3 ఉంది, ఎస్ నుంచి బీకి కాస్ట్ 2 ఉంది. ఇలా పక్కన కింద వెళ్తున్న ఎడ్జ్లో కాస్ట్ ఉంది కదా సేమ్, అది రిప్రజెంట్ చేస్తుంది. ఈ కాస్ట్ అనేది ఉంచుతాం. నెక్స్ట్ ఈ టేబుల్ ఉంది కదా నోడ్ ఏబిసిడిఈఎఫ్, అలా వాటికి పక్కన హెచ్ ఆఫ్ ఎన్ వాల్యూ ఉంది. ఇక్కడ మనకి ట్రావర్స్ అనేది గ్రీడీ బెస్ట్ ఫస్ట్ సెర్చ్లోని ట్రావర్స్ చేస్తున్నాం. ప్రతి ఇటరేషన్లో కూడా నోడ్ని చూసుకుంటాం, నోడ్ని ఎక్స్పాండ్ చేయడం అవన్నీ. ఎఫ్ఆఫ్ఎన్ ఈక్వల్స్ టు హెచ్ ఆఫ్ ఎన్. ఎస్కి వాల్యూ ఎంత ఉంది, 13 ఉంది. సో చూసారు కదా, ఆ టేబుల్ని చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి టూ లిస్ట్ యూజ్ చేస్తున్నాం, ఓపెన్ క్లోజ్ లిస్ట్. ఎస్కి 13 ఉంది, ఏకి 12 ఉంది, బీకి 4 ఉంది, ఈకి 8 ఉంది, ఎఫ్కి 9 ఉంది, ఐకి 0 ఉంది, జీకి 2 ఉంది. ఎక్కడెక్కడ ట్రావర్స్ అనేది కొంచెం చేంజ్ అయింది, మనం ఎస్ నుంచి జీకి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే మనకి ఇచ్చిన దాని టేబుల్లో అయితే ఎఫ్కి 2 ఉంది, ఐకి 9 ఉంది. ఇప్పుడు మనం ఐలో ఉన్న వాల్యూని ఎఫ్కి పంపిస్తుంది, ఎందుకంటే ఆ సెర్చ్ ఆ డెప్త్ అనేది అలా ట్రావర్స్ అవుతుంది కాబట్టి. సో అది 9 అవుతుంది. ఎఫ్ వాల్యూ ఏంటి, 2 అనేది జీకి వస్తుంది ఆ వాల్యూ. ఇక్కడ అది ఓపెన్ లిస్ట్ ఓపెన్ క్లోజ్లో మీకు అర్థం అవడానికి. ఎస్ నోడ్స్ని ఎక్స్పాండ్ చేసాం, ఇక్కడ నోడ్ వాటి లిస్ట్లో ప్రకారం వాటిని మారుస్తున్నాం. ఇనిషియలైజేషన్ చూద్దాం. ఇప్పుడు ఓపెన్ ఏ అండ్ బి, ఎస్ని క్లోజ్ చేసాం. ఇప్పుడు ఎస్ క్లోజ్ అయిపోయింది, ఏబి ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ ఇటరేషన్లో ఓపెన్ ఏని ఓపెన్ చేసాం, ఎస్ బిని క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఓపెన్ ఈ ఎఫ్ ఏ ఈ మూడు ఓపెన్ చేసాం, ఎస్ బిని మళ్ళీ అలాగే క్లోజ్లోనే ఉంచాం. నెక్స్ట్ వచ్చినప్పటికి ఈకి ఏకి ఓపెన్ చేసాం, ఇటు ఉన్నది కదా. నెక్స్ట్ ఎస్బి మళ్ళీ క్లోజ్, ఎస్బిఎఫ్ మూడు క్లోజ్లో ఉన్నాయి. క్లోజ్లో ఉన్నవే కదా సక్సెసర్ నోడ్స్. మనం ఇక్కడ ఏంటంటే మనకి జీ కావాలి, ఎస్ నుంచి ఇలా చూసుకుంటే జీ లేదు. నెక్స్ట్ సో అది క్లోజ్ చేసేస్తాం, అక్కడ నోడ్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ అది అలాగా అది ఓపెన్ లిస్ట్లో ఉన్న మన నోట్స్ తీసుకోం, క్లోజ్ లిస్ట్లో ఉన్నవే తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చినప్పటికి ఎఫ్ వచ్చాం. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్లోని ఐజీఈ క్లోజ్లోని ఎస్బిఎఫ్ ఉన్నాయి.
మళ్ళీ ఓపెన్ చేసాం, ఐఈఏ ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఎస్బిఎఫ్జి క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ ఫైనల్ పాత్ ఏంటి అంటే ఎస్ నుంచి బి, బి నుంచి ఎఫ్, ఎఫ్ టు జి. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ చూస్తే దీని వర్స్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ బి పవర్ ఎం. స్పేస్ కాంప్లెక్సిటీ సేమ్ వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ బి పవర్ ఎం. ఎం అంటే మ్యాక్సిమం డెప్త్. కంప్లీట్నెస్ చూసుకుంటే ఇది ఇన్కంప్లీట్. ఒకవేళ ఫర్ ఇందులో ఆల్రెడీ ఇన్ఫైనట్ స్టేట్ ఇచ్చినా కూడా, ఫైనట్ స్టేట్ స్పేస్ ఇచ్చినా కూడా ఇది ఇన్కంప్లీట్ అన్నమాట. ఇది ఆప్టిమల్ కూడా కాదు.